ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు నెరవేర్చాలని అన్నారు మంత్రులు జోకురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రులు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐసీడీఎస్ శాఖలో అక్రమాలపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎంపోయి చేసుకున్నాము, అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఆ విధంగా నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. శాండ్ ఇసుక అయితే పడుతుంది 4.5 కూడా, అంటే మన జిల్లాలో లభ్యత లేకుంటే వేరే జిల్లాలో కూడా ఏదైతే ప్రాసెసింగ్ చేసే ఇసుక కూడా అడగడానికి ప్రభుత్వం వస్తున్నది. మాత్రం జరగదు. నెక్స్ట్ జెడ్పీ తెలంగాణలో ఇటువంటి కంపెనీస్ మాత్రం ఉండవు. మీరు ఎందుకు జెడ్పీఎస్ ఎంపీపీలకు కూడా మండల కేంద్రంగా సుబ్రహ్మణ్యం గారు విజిట్ ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి సెంటర్ ఎందుకు విజిట్ చేయరు? మేము అనేక సార్లు అన్నారా జెడ్పీఎస్ గారు కానీ ఎంపీపీ మేము వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కూడా అనేక గ్రామాలలో కంపెనీస్ ఉన్నాయి. మేము మీకు చెప్తా ఉన్నాం, ప్రస్తుతానికి రావడం వల్ల ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన జిల్లా నుంచి ఆయన కానీ టీచర్ గారు పెంచిన తర్వాత అటువంటి కార్యక్రమం ఇబ్బందులే ఇద్దరు మంత్రులను ఏ రోజైనా మీరు మనం ఒక ఇంటర్ నుంచి చెప్పిస్తే మేము అనేక సార్లు మాట్లాడుతున్నాం.